రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వెమ్లవాడ నియోజకవర్గంలో చల్మేడ లక్ష్మీ నరసింహారావును గెలిపిస్తే వెమ్లవాడని దత్తత తీసుకుంటా అన్నారు. తెలంగాణ యుద్ధంలో అనేక మంది యువకులను బలి తీసుకున్నది బలిదేవత సోనియమ్మ అంటూ ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్ వంటి పథకాలను గుర్తు చేస్తూ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. లగ్గం చేస్తారా లేదా? లగ్గం చేసినట్టు ఆలగ్గం కలరు. ఇప్పటికే పెళ్ళైంది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, తొందరలో తాతను ఐదు కావచ్చు. అంత అంత చిన్నోడు ఏం కాదు లక్ష్మణరావు గారు. పెళ్లి కొడుకు అంటే నా ఉద్దేశం ఇప్పుడు అభ్యర్థి అని అంతే. పేరు పేరు నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇక దరువెళ్ళన్న మాట్లాడిన తర్వాత నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వచ్చినాయి. ఆ రోజుల్లో ఎట్లా వేములవాడ, సిరిసిల్ల, ప్రతి ఊరు, ఈ మానేరు గడ్డ మీద మానేరు వాగు పంటున్న ప్రతి ఊరు ఎట్లా ఉద్యమంలో ఉర్రూతలూగిస్తూ మొత్తం రాష్ట్రానికే స్ఫూర్తినిస్తూ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిందో ఆ సన్నివేశాలన్నీ ఒక్కసారి మళ్ళా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉండే. ఎందుకంటే మీరందరూ ఆనాడు 2014లో చాలా మంది ఇక్కడ కూర్చున్న పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర 15 ఆ రోజు 8 పులగాడు ఇవాళ ఓటర్ అయిండు, 18 అయిండు. చాలా మందికి తెలియదు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ గారు, ఎంతమంది తిప్పల పడితే, ఎంతమంది చచ్చిపోతే తెలంగాణ వచ్చిందో చాలా మందికి తెలియదు. అందుకే మీకు ఒక్క 2 కొద్దిగా గత చరిత్ర కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఉద్యమంలో తన్నులు తిన్న వాళ్ళం, జైలు పోయిన వాళ్ళం, ఎంతో మంది విద్యార్థి సోదరులతో కలిసి పనిచేసిన నాయకులుగా మా మీద కూడా కొంత బాధ్యత ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిన్నమున రాహుల్ గాంధీ వచ్చిండు తెలంగాణకు. మళ్ళీ 10 ఇక్కడనే వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడనే ఉంటారట. ఎట్లన్నా చేసి తెలంగాణ నాగం చేసి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ఖాతాలు వేసుకోవాలని చెప్పి వాళ్ళు తనలాడుతూ ఉన్నారు. ఆయన వచ్చి అంటాడు, ఇది దొరల తెలంగాణ కావన్నా, ప్రజల తెలంగాణ కావన్నా అని అడుగుతుండ్రు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు, మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నాం, మీ సవాల్ను తెలంగాణ సమాజం స్వీకరిస్తున్నది. నవంబర్ 30 నాడు జరిగే ఎన్నిక ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరిగే ఎన్నిక. బరాబర్ చెప్తున్నాం, ఢిల్లీ దొరల సంగతి ఇదివరకు కూడా తెలంగాణ చూసింది, ఇదివరకు మీ మెడలు వంచింది. మళ్ళొక్కసారి నవంబర్ 30 నాడు నీ అహంకారాన్ని, నీ నరేంద్ర మోడీ అహంకారాన్ని, మరొక ఢిల్లీ దొర నరేంద్ర మోడీ అహంకారాన్ని తప్పకుండా పీచమనిచే విధంగా, మీకు తిరుగులేని సమాధానం చెప్పే విధంగా సమాధానం చెప్పే సత్తా మా తెలంగాణ బిడ్డలకు ఉన్నది. నేను ఢిల్లీ దొరలు అనే మాట అనామత వాడతలేను, తెలివక వాడతలేను. ఢిల్లీకి తెలంగాణకు మొదటి నుంచి పడది, ఈరోజు కాదు. మీ అందరికి కొద్దిగా చరిత్ర తెలియాలి. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 అయితే, మనకు స్వతంత్రం వచ్చింది 1 సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17. ఆ వచ్చినాక స్వతంత్రం మనం 4 ఏళ్ల పాటు అలగ్ స్టేట్ ఉంటుంది, 8 ఏళ్ళు అలగ్ స్టేట్ ఉంటుంది. హైదరాబాద్ స్టేట్ పేరిట 1948 నుంచి 1956 వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండే. ఆ 8 ఏళ్లలోనే తెలంగాణ ఆనాడే మంచిగా వృద్ధిలో ముందుకుపోయే పరిస్థితి. ఇటు గోదావరి మీద ప్రాజెక్టులు, అటు కృష్ణ మీద ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, ఆలోచన చేసి ఆనాటి అప్పటి హైదరాబాద్ సంస్థానం ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అనే తెలంగాణ బిడ్డ, పాలమూరు బిడ్డ, షాద్నగర్ బిడ్డ, ఆయన నేతృత్వంలో అన్ని ఆలోచనలు చేసుకున్నాం. ఇంత లోపల అవతల అక్కడ ఆంధ్ర ప్రాంతం ఏదైతే మద్రాసుతో కలిసి ఉండేనో, మద్రాసు రాష్ట్రంతో వాళ్ళు అక్కడ వేరుబడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్లకు రాజధాని లేదు, కర్నూలు రాజధాని ఉండే. కర్నూలు రాజధాని ఉంటే ఆ టెంట్లు డేరాలల్లా, ఇలా మనం వేసుకున్నట్టు టెంట్లు డేరాలల్లా వాళ్ళ సెక్రటేరియట్ నడిచింది. అట్లా 3 సంవత్సరాలు వాళ్ళ సంసారం నడిచింది. ఇక్కడ మనమేమో బ్రహ్మాండంగా అప్పటికే డెవలప్ అయిన హైదరాబాద్, జోరుదారున్న హైదరాబాద్, అప్పటికే హైదరాబాద్ రాజధానిగా మన హైదరాబాద్ రాష్ట్రం ముందుకు పోతున్నది. ఆనాడు కన్నుబడి కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పెద్దలను ఆనాడు ఆంధ్ర పెద్దలు పోయి ఒప్పించింది. నెహ్రూ గారు ఉంటే నెహ్రూ గారు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి. ఇలా మాట్లాడుతున్న ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజు నెహ్రూ గారిని పోయి ఆయనను ఒప్పించి మెప్పించి మొత్తానికి ఆగం చేసి తెలంగాణను ఆంధ్రలో కలిపే కుట్ర చాలు చేసింది.
కుట్ర చాలు చేయగానే 1952 లోనే తెలంగాణ విద్యార్థులు తిరగబడ్డారు, తెలంగాణ యువకులు తిరగబడ్డారు. హైదరాబాద్ లో సిటీ కాలేజ్ అని ఉంటది, సిటీ కాలేజ్ లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం అని చాలు చేసింది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే ఆ రోజుల్లో మద్రాసులో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాబట్టి ఇడ్లీ సాంబార్ అంటే ఆంధ్ర వాళ్ళు అనే ఉద్దేశంతో, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చాలు చేసింది. చాలు చేస్తే ఆ ఉద్యమంలో 1952 లో ఐదుగురు పిల్లల్ని ఆనాటి అప్పటి ఢిల్లీ దొర, ఇదే రాహుల్ గాంధీ వల్ల ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఐదుగురు పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిండు. దేనికి? మా తెలంగాణ మా గుంచుమన్నందు, మమ్మల్ని అలగుంచండి కల్పద్దని చెప్పినందు. ఒక తెలంగాణ అలగుండాలని చెప్పింది మనమే కాదు, అప్పట్లో మొదటి రాష్ట్రాల ఏర్పాటు కమిషన్ ఫజల్ అలీ సాబ్ అని ఒక జడ్జి గారు, ఆయన ఆధ్వర్యం లేచిండు. ఆయన కూడా సిఫారసు చేసిండు, ఫజల్ అలీ గారు కూడా చెప్పిండు, తెలంగాణను ఆంధ్రను కలపకుండా ఇది మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడోళ్ళు వేరు అక్కడోళ్ళు వేరు, కలిపితే ఆగం అవుతుందని చెప్పిండు. అయినా వినలే ఆగం చేసిండ్రు. ఆఖరికి బలవంతపు లగ్గం, ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. బలవంతపు పెళ్లి చేసుకుంటా కూడా ఇగో అన్న నిజామాబాద్కి వెళ్ళి వచ్చిండు బాజిరెడ్డి అన్న. బాజిరెడ్డి అన్న జిల్లాకే వచ్చిండు నిజామాబాద్ లో ఖలీల్వాడి మైదానానికి వచ్చిండు నెహ్రూ గారు. ఆ ఖలీల్వాడి మైదానంలో బహిరంగ సభ పెట్టిండు, అందులో చెప్పిండు ఆజ్ మే ఏక్ మాసూమ్ బచ్చీ కి షాదీ ఏక్ నట్కట్ లడ్కే కే సాత్ కర్ రహా హూ, మే జాన్తా హూ కి యే నట్కట్ లడ్కా హై, నట్కట్ అంటే అతుషారు పిల్లగాడు, అమాయకపు పిల్ల, ఒక అమాయక ఆడపిల్ల పెళ్లి ఒక అతుషారు పిల్లగాంతో చేస్తున్నా, ఇలా సంసారం దబ్బన మంచిగా సాగితే మంచిదే, వర్నా జబ్ చాహే తబ్ తలాఖ్ లే సక్తే హే, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లేకపోతే విడాకులు తీసుకోవచ్చు అని పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు పంతులు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడన్నా మేము మంత్రం లగ్గాల పోతాం, ఎవరన్నా ఎవరన్నా పంతులు పెళ్లి చేసుకుంటా మీ ఇద్దరు మంచుకుంటే మంచిదే లేకపోతే విడిపోవచ్చు అని చెప్పి అక్షంతలు ఎత్తారు ఎక్కడన్నా. నెహ్రూ గారికి తెలుసు అర్థమైంది.